లయన్స్ క్లబ్ ఆఫ్ ఎస్పీటీ ప్లాటినం నల్లగొండ ఆధ్వర్యంలో నిరుపేద పవర్లూమ్ కార్మికులకు నేత్ర శస్త్రచికిత్స. పవర్లూమ్ పై వస్త్రాలు నేసే నిరుపేద కార్మికులకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎస్పీటీ ప్లాటినం ఆధ్వర్యంలో గురువారం స్థానిక డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావుకు చెందిన అనూస్ ఆసుపత్రిలో కంటికి శస్త్రచికిత్సలు చేయించి మందులను కళ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుర్రం వెంకన్న మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు చెందిన చేనేత కార్మికులకు కళ్ళు కనిపించక పని మానేయడం వలన ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే చూడలేక తమ క్లబ్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేయించామన్నారు. తరపు నుంచి ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ పుల్లారావు గారి క్లినిక్ నందు శస్త్ర చికిత్స ఇద్దరి పేదలకు, మా పద్మశాలి కులస్థులకు, మా వార్డు సభ్యులకు ఈరోజు మా క్లబ్ తరఫున శస్త్రచికిత్స చేయడం జరిగింది. మా ప్రజాసేవలో గవర్నమెంట్ డాక్టర్ అయినా క్లినిక్ అయినా కూడా ఒక సౌహృదయంతో స్పందించి కలుసు అయినా కూడా మా క్లబ్ సహకారంతో వాళ్ళని చూసిన పరిస్థితి, వాళ్ళ కళ్ళు అవపడిన పరిస్థితి చూస్తే టెస్టులు చేస్తే ఇలా కాపర్యం చేయడం కుదరదని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మాకు సమాచారంతో మా క్లబ్ల సభ్యులందరికీ సంప్రదించిన తర్వాత వీళ్ళకు కంపల్సరీ ఆపరేషన్ చేయాలనే సదుద్దేశంతో మేము డాక్టర్ గారు అడిగితే ఈరోజు ఉదయం ఆపరేషన్ చేసిండు. ఈ సందర్భంగా వారికి మా క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇన్ని రోజుల నుంచి ఏదో అవపడి అవపడినట్టే పని చేసుకుంటూ జీవనోపాధి మాది పనిచేశారు. అయితే మన కౌన్సిలర్ గారిని సంప్రదించాను. అయ్యా, నాకు ఇట్లా చూపు తక్కువ, ఖర్చు లేదు, ఖర్చు ఎక్కువ కావాలంటే నేను భరించలేకపోతున్నా అని చెప్తే మన డాక్టర్ గారిని సంప్రదించి ఈరోజు ఈ లైన్స్ క్లబ్ ద్వారా మాకు ఆపరేషన్ చేసి సహాయం చేసినందుకు డాక్టర్ పుల్లారావు గారికి, మా కౌన్సిలర్ వెంకన్న గారికి, మరియు లయన్స్ క్లబ్ సభ్యులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శస్త్రచికిత్సలు చేసిన ఐఎంఏ అధ్యక్షుడు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ, పేదలకు అనాథలకు సేవ చేయడంలో ఎస్పీటీ ప్లాటినం క్లబ్ ముందుంటుందన్నారు. యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులతో పాటు సమాజంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎస్పీటీ ప్లాటినం సభ్యులు సహాయం చేయడం అభినందనీయమన్నారు. అనాథలకు, పూర్వాళ్లకు, పద్మశాలీలకు సంబంధించినటువంటి మరి వాళ్ళు కడుపు పేదవారు, వాళ్ళకి రెండు కళ్ళు కూడా కనపడని ఆ దృశ్యాన్ని మరి వాళ్ళు చూసి చెలించి మరి మేము సహాయం చేస్తాం, వాళ్ళకి ఆపరేషన్ చేపిస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చేసి ఈరోజు మరి గుర్రం వెంకన్న గారు, స్థానిక కౌన్సిలర్ గారు, అట్లాగే ఎస్పీటీ ప్లాట్ అధ్యక్షుడు గారు వారికి మందులు ఇచ్చారు. అట్లాగే అద్దాలు కూడా ఫ్రీగా ఇప్పిస్తున్నారు. మరియు శస్త్రచికిత్స ముఖ్యంగా ఈ ఆపరేషన్ బయట చేయించుకోవాలంటే అమ్మ మినిమం 15,000 నుంచి 25,000 రూపాయలు అయింది. ఆ థియేటర్ ఖర్చులే ఉంటాయి. బయట ఎక్కడ సొసైటీ ప్రస్తుతం నడపడలేదు. అయినా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఒక మంచితనంతో, మంచి సదుద్దేశంతో వచ్చారు. వాళ్ళు వృద్ధులు, పేదవారు, పనిచేసుకునేవారు, వాళ్ళకి దృష్టి సహాయం చేయాలని చెప్పేస్తే అనగానే కొన్ని వాళ్ళిద్దరికి నా చేతుల ద్వారా కూడా వాళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించి అర్థం కూడా చేయించారు. నిజంగా ఇది వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చి దృష్టిని సంపాదించి వాళ్ళు రేపు వద్దున వాళ్ళు తమ వరకు తమ పని వాళ్ళు చేసుకొని వాళ్ళకి తమ కుటుంబాలను జీవనోపాధి ద్వారా చేసుకున్నట్టు చేయడానికి దోహదపడ్డటువంటి ఎస్పీటీ ప్లాటినం వారికి ముఖ్యంగా నేను నా ప్రత్యేకమైన హృదయపూర్వక అభినందనలు తెలియజేశాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా లయన్స్ క్లబ్స్ ఎప్పుడు కూడా ముందుకు రావాలి. మా లయన్స్ క్లబ్ అంటే నేను కూడా ప్రెసిడెంట్గా, జోన్ చైర్మన్గా మా క్లబ్కి చేసిన అయినా వృత్తిరీత్యా నేను డాక్టర్ కాబట్టి వాళ్ళు నన్ను సంప్రదించారు. నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి పేదవారు వచ్చినప్పుడు తప్పకుండా నాకు చేతనైన సహాయం నేను చేస్తా, అది నా బాధ్యత కూడా గుర్తించుకుంటూ సమాజంలో ఉన్నటువంటి పేదవారు ఎవరైనా సరే వచ్చి అడగందే అమ్మాయినా పెట్టదమ్మ మనకు తెలియదు కదా నేను ఎవరినో మీకు తెలియదు. ఒక రాజేంద్ర అనే వచ్చి వ్యక్తి నన్ను పరిచయం చేసిండు మీకు. రెండు కళ్ళు లేకపోయేసరికి నేను చెల్లించిపోయినా వెంటనే క్లబ్ని సంప్రదిస్తే వాళ్ళు ఎస్ అన్నారు. సో ఈరోజు నాకు కూడా సంతోషంగా ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ఎస్పీటీ ప్లాట్ఫామ్ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో జిల్లా దశరథ, మామిడి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.